ఇదే జిల్లాకు చెందినటువంటి కవి తెలంగాణ రాష్ట్రం రాకముందు 70 80 ఏళ్ల క్రితం నా తల్లి తెలంగాణ రా వెలలేని నందనో జానమ్మరా అని చెప్పి రావెల్ల వెంకటరామారావు గారు పాట రాశారు ఈ రోజు నిజంగా ఖమ్మం పట్టణం చూస్తే గర్వపడతా ఉన్నాను నేను ఒకనాడు నేను వచ్చి ఇక్కడ పాదయాత్రలు చేసినాను మన గోళ్ళపాడు ఎట్లా ఉండే ఎంత మురికిగా ఉండే ఎటువంటి స్లమ్స్ ఉండే ఎన్నేళ్ళు ఆ మురికి కంపు మనం భరించినాం మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మన లకారం చెరువు ఎంత వికారంగా ఉండే ఇలా ఎంత సుందరంగా తయారైంది మీరు ఆలోచించాలి ఈ విషయాలు నాకు ఊరికే కావు నేనే స్వయంగా తిరిగి అజయ్ గారిని ఇట్లా వెంట పెట్టుకొని 100 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రత్యేకంగా చేయండి అని నేను చెప్పిన విషయాలు చిన్నగానే కనపడతాయి కానీ ఆలోచిస్తే అవి పెద్ద సామాజిక అవసరాలు ఇలా వైకుంఠ ధామాలు కానీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కానీ ఏ విధంగా ఉన్నాయి హైదరాబాద్తో సహా అంతటా అదే దుస్థితి మూరెల మీద పెట్టి బజార్ మీద పెట్టి అమ్మితే ముఖ్యమంత్రి అయినా సరే ఆ కూరగాయలు తినాల్సిందే అదే ఇలా మనం కట్టుకున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ వెజ్ మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్ ఎత్తు మీద పెట్టి 3 ఫీట్ల ఎత్తు మీద పెట్టి అమ్మటం పరిశుభ్రంగా ఉండటం మీ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి ఇవన్నీ ఒకనాడు ఖమ్మం అంటే ఇరుకు సందులు మురికి కాలువలు దుర్గంధంతో కూడినటువంటి పట్టణంగా ఉండే ట్రాఫిక్ కష్టాలు యాక్సిడెంట్లు ఇవన్నిటికి నిలయంగా ఉండే ఈరోజు ఖమ్మం అంటే 6 లేన్ రోడ్స్ సందులలో కూడా వైట్ ట్యాప్ సిమెంట్ రోడ్స్ దగదగలాడేటువంటి దారి పొడుగున లైట్లు పచ్చటి చెట్లు ఏ విధంగా మీ కళ్ళ ముందు కనపడతా ఉందో మీ అందరికీ తెలుసు ఇది మంత్రమేస్తే జరగలేదు మాయ చేస్తే జరగలేదు మీ మంత్రి పనిచేస్తే జరిగింది నేను పేపర్లలో చదివి మేము చర్చ చేసేవాళ్ళం వాడవాడలో పువ్వాడ అని పేపర్లలో వార్తలు వచ్చేది వాడవాడలో పువ్వాడ అని ఒక సైకిల్ వేసుకొని ప్రజల్లో తాను ఒక ప్రజలాగా కలిసిపోయి బ్రహ్మాండంగా కష్టం చేస్తే ఇవన్నీ జరుగుతాయి ఒకనాడు రోడ్డు నెట్వర్క్ 400 కిలోమీటర్లు ఉండేది ఖమ్మం పట్టణంలో ఇలా 1115 కిలోమీటర్లు తీసుకొని పోయినారు ఖమ్మంలో మోరీల పొడవు డ్రైన్స్ పొడవు 205 కిలోమీటర్లు ఉండేది ఈరోజు 1592 కిలోమీటర్లకు తీసుకుపోయింది పువ్వాడ అజయ్ కుమార్ కాదా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళని గోళ్ళపాడు కట్టల మీద ఉన్న వాళ్ళని కూడా మేము అజ్జేయలే ఆ బస్తీలను తీసి వాళ్ళకు వెలుగుమట్టలో పునరావాసం కూడా కల్పించినాం వాళ్ళకు కూడా న్యాయం చేసినాం గోళ్ళపాడు ఛానల్ లకారం చెరువు ఒకరోజు ఇట్లా చిటికేస్తే కాలే ఒక 7 సంవత్సరాలు నిరంతరంగా కష్టపడితే ఇవాళ ఉన్నటువంటి రూపు కనపడతా ఉంది ఇప్పుడు హెలికాప్టర్ల నుంచి కూడా నేను చూసినాను అతను రౌండ్ కొడతా ఉంటే బ్రహ్మాండంగా సుందరంగా కనపడతా ఉంది చాలా సంతోషం కలుగుతూ ఉంది ఒకనాడు నేను చూసిన లకారానికి మరి ఇయాల లకారానికి అసలు పోలిక కూడా లేదు అంత అద్భుతంగా తయారైంది చాలా ఆహ్లాదకరమైనటువంటి సుందరమైనటువంటి నగరవాసులకు ఆనందాన్ని పంచేటువంటి ఒక మంచి ప్లేస్గా అది తయారైపోయింది ధంసలాపురం బ్రిడ్జి గురించి కావచ్చు మునేరు పొంగితే వరదలు వచ్చేటువంటి ప్రాంతాల గురించి కావచ్చు మునేరు రెండు వైపులా బ్యూటిఫికేషన్ గురించి కావచ్చు ఆల్మోస్ట్ నా అతను కొట్లాడబెట్టుకున్నాడు అజయ్ నీకు ఎన్ని డబ్బులా ఒకటే పట్టణం అంటే కాదు సార్ చాలా ఇంపార్టెంట్ అది కావాలని చెప్పి పట్టుబట్టి 700 కోట్ల రూపాయలు మంజూరు చేయించి చాలా బ్రహ్మాండంగా చేసినారు ఇంకా నా కోరిక ఏంటంటే ఆ కట్టే బ్రిడ్జి కూడా బ్రహ్మాండంగా తీగలవంతంలా గట్టాలి పాతదాన్ని తయారు చేస్తే మా ఖమ్మం పట్టణానికి అందం వస్తుందని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతా ఉన్నాను దయచేసి మంచి చెడు విచారించి ఓటేస్తే తప్పకుండా ఇంకా మంచి జరుగుతుంది పువ్వాడ అజయ్ని గెలిపిస్తే మిమ్మల్ని పువ్వులలో పెట్టి చూసుకుంటాడు అదే తుమ్మలు తుప్పలు తెచ్చుకుంటే మీరే ముళ్ళు గుచ్చుకుంటారు మరి మీకు తుమ్మ ముళ్ళు కావన్నా పువ్వాడ పువ్వులు కావన్నా ఏది కావన్నా తేల్చాల్సింది ఖమ్మం ప్రజలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను